మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి, నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో గురుమోఢ్యమి మరియు శుక్రమోఢ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే ఎప్పటి వరకు ఉంటాయి, టైమింగ్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. అసలు ఈ మూఢములలో ఎటువంటి శుభకార్యాలు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేవి కూడా మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుందండి. అంతేకాకుండా అసలు మూఢమి అనంటే ఏమిటి, ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియజేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అనే రెండు రకాల మూఢాలు ఉన్నాయండి. అసలు మౌఢ్యమి అని అంటే చీకటి అని అర్థము. దీన్ని మనం వాడుక భాషలో మూఢమి అని పిలుస్తూ ఉంటామండి. అసలు మూఢం అంటే ఏమిటి అని అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే కదండి. భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అని అంటారు. గ్రహాలకు రాజెవరండి, సూర్యుడు కదా. అంటే సూర్యునికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమోఢ్యమి అని, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమోఢ్యమి వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతూ ఉంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఏ గ్రహమైతే సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీనపడిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ కూడా గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజులని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అంటే ఎటువంటి పనులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి, అలా ఉంటేనే శుభం జరుగుతుంది. ఈ 2024వ సంవత్సరంలో గురుమోఢ్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం చతుర్దశి తిథి 7 మే 2024 మంగళవారం తెల్లవారుజామున 1:30 గురుమోఢ్యమి ప్రారంభమవుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ ఏకాదశి తిథి 2024 తెల్లవారుజామున 2:30 వరకు గురుమోఢ్యమి అనేది ఉంటుందండి. అంటే ఈ గురుమోఢ్యమి దాదాపు 27 రోజుల పాటు ఉంటుందండి. ఇంకా శుక్రమోఢ్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ చవితి తిథి 27 ఏప్రిల్ 2024 శనివారం తెల్లవారుజామున 4:40 శుక్రమోఢ్యమి అనేది ప్రారంభమయ్యి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం విదియా తిథి 7 జులై 2024 ఆదివారం తెల్లవారుజామున 4:00 ఈ శుక్రమోఢ్యమి అనేది ముగుస్తుందండి. ఈ శుక్రమోఢ్యమి దాదాపు 73 రోజుల పాటు ఉంటుందండి. అందువల్లనే ఈ 2024వ సంవత్సరంలో మే జూన్ జులై ఈ 3 నెలలు కూడా శుభకార్యాలకి ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి. మరి ఈ మూఢాలలో చేయవలసినటువంటి పనులేమిటి అని అంటే అన్నప్రాసన, ఇంటి మరమ్మతులు, భూమి కొనుగోలు, అమ్మటము, రిజిస్ట్రేషన్లు, నూతన ఉద్యోగంలో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు, అలాగే ప్రయాణాలు చేయవచ్చు, నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు, జాతకం రాయించుకోవచ్చు, నవగ్రహ శాంతులు, జప హోమాలు, గండశాంతులు, సీమంతం, నామకరణ లాంటి శుభకార్యాలని చేసుకోవచ్చు. మరి ఈ మూఢాలలో అస్సలు చేయకూడని పనులు ఏమిటి అని అంటే వివాహాది శుభకార్యాలని చేయకూడదండి, లగ్నపత్రిక రాసుకోకూడదు, అలాగే వివాహాలకు సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే అసలు మాట్లాడుకోకూడదండి, అలాగే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేవి తీయకూడదు, అలాగే నూతన గృహప్రవేశం శంకుస్థాపన లాంటివి చేయకూడదు, ఉపనయనం చేయకూడదండి, విగ్రహ ప్రతిష్టలు లాంటివి, వ్రతాలు నోములు లాంటివి కూడా చేయకూడదు, కొత్తగా పెళ్ళైన వధువు అత్తగారింటికి వెళ్ళకూడదండి, అలాగే బావులు, బోరింగులు, చెరువులు లాంటివి కూడా తవ్వకూడదు.
సో ఇదండి ఇవాళ వీడియో 2024వ సంవత్సరంలో గురుమాధ్యమి మరియు శుక్రమాధ్యములు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వాటి తేదీలు మరియు టైమింగ్స్ గురించి తెలుసుకున్నాం కదండి. అంతేకాకుండా ఈ మూఢాలలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదో కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి శ్రీమాత్రే నమః, స్వస్తి.